శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్న నీలావతి గ్రామంలో మరియు కామ్రేడ్ కుమార్ అన్న జయ అక్క స్మారక భవనం దగ్గర ప్రపంచ కార్మిక పోరాట దినం 138 మేడే IFTU ప్రజా సంఘాల తరఫున 138 మేడే జరపడం జరిగింది. కార్యక్రమంలో మేడే జెండా ఆవిష్కరణ IFTU నాయకులు పోతనపల్లి మల్లేశ్వరరావు బల్ల గోపి ఆవిష్కరించారు. కార్మిక గీత్ ప్రజా కళామండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ కొర్రాయి నీలకంఠం, ప్రజా కళామండలి బృందం, అరుణోదయ కామ్రేడ్ సంయుక్తంగా చికాగో అమరుల పోరాట స్ఫూర్తిని ఎత్తిపెట్టి శ్రామిక జన విముక్తి పోరాటమే మార్గం అంటూ గీతాలపన చేశారు. మిత్రులారా, ఈరోజు మనం ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఈ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఈరోజు ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అంటే, ఇక ఈ దేశంలో మనం బడుగు బలహీన వర్గాలు అనేటువంటి సమాజం, ఈ దేశంలో ఉన్న పాలక వ్యవస్థ మొత్తం అనేక రూపాల ప్రయోగం అంచువేద ప్రయోగం చేస్తున్న క్రమంలో ఇంకా మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు. జీవించే ఇది నాది, ఇది నా హక్కు అని చెప్పే చెప్పుకునేది నీది నాదంటే ఏమి లేదు. దానికోసమే షికాగో వీరులు తమ జీవించే హక్కు కోసం వీరోచితంగా పోరాటం 8 గంటల పనితీరాల కోసం కొనసాగించి నీలావతి గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల గ్రామం ప్రజలు కానీ అనేక మంది పోరాటంలో ఆరాధించినట్టు చాలా జనం ఈ ముందు కనబడితే ఉంటారు. వందనాలు వందనాలయ్యో మా బిడ్డలు. వద్దురా కొడుకు వద్దురాని త్వరలతో నీ యుద్ధముద్ర
ఊరు పిచ్చగా గుడ్డలవుతారా మా బిడ్డలు.